हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस मंत्रा सीरीज 5। ई रोज मन डिस्कस चेयबोये बिजनेस कन्वीयर मैन्युफैक्चरिंग, दीन्ने कन्वीयर इंजीनियरिंग वर्क्स अनि कूडा चेप्पोच्चु। बिजनेस डीटेल्स लोकि वेल्ले मुंदु नादि चिन्न रिक्वेस्ट, मा चानल नि इप्पटिवरकु सब्स्क्राइब चेयनट्लयिते पक्कने उन्न सब्स्क्राइब मरियु बेल ऐकान नि प्रेस चेयंडि। अलागे ई वीडियो नि चिवरि वरकु चूसी మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అసలు కన్వేయర్ అంటే ఏంటంటే, ఇది ఒక హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్। మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఒక మెటీరియల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఐడిలర్స్, బెల్ట్, డ్రమ్ పుల్లర్ సహాయంతో కన్వేయర్కి ఫిట్ చేసి వాటి మూమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు। సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఈ కన్వేయర్ అనేది మిషనరీలో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉండే మిషనరీలో ఒక మేజర్ పార్ట్ అని మనం గుర్తించవచ్చు। జనరల్గా వీటిని సిమెంటు, కోలు, క్రష్మెంటు ఇలా చాలా మేజర్ కంపెనీస్లో ఈ కన్వేయర్ అనేది దాని పాత్ర ఉంటుంది। సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయంటే, కన్వేయర్ ఐడ్లర్స్, కన్వేయర్ బెల్ట్, డ్రమ్ పుల్లర్స్, ఇలా చాలా కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి। అలాగే కన్వేయర్ రూలర్స్ కూడా ఉంటాయి। ఇది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి దాని సైజు, మోడల్ అనేది డైస్ ఫిట్ చేసుకొని ఆ డైస్ ప్రకారంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది। ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం 500 స్క్వేర్ యార్డ్స్ ప్రీమిసెస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది। ఇది షెడ్లో ఉన్నా సరిపోతుంది అన్నమాట। దీనికి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కొన్ని మిషనరీస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది। అది కటింగ్ అని, మోల్డింగ్ అని, ఇట్లా 2-3 వెరైటీస్ ఆఫ్ మిషనరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది। వీటి యాక్చువల్ కాస్ట్ వచ్చి 40 lakhs వరకు ఉంటుంది। కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇందాక చెప్పినట్లు ఆ డైస్ ప్రకారంగా మనం ఈ మిషనరీలో ఫిక్స్ చేసి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు। వీటిలో మేజర్ రా మెటీరియల్ ఏంటంటే స్ప్రింగ్ స్టీల్ గ్రేడ్ 1 అంటారు। ఈ రా మెటీరియల్ సహాయంతో స్క్రీన్ మెష్ కూడా మనం ప్రొడక్షన్ అనేది చేయవచ్చు। ఈ రా మెటీరియల్ సప్లై చేసే కొన్ని కంపెనీ పేర్లు చెప్తాను, బ్రైట్ ఇండస్ట్రీస్, శివశక్తి స్టీల్స్, కాప్రా స్టీల్స్। అట్లాగే ఇవే కాకుండా మనకి మనం పెట్టే బిజినెస్ ప్రిమిసెస్కి, అంటే లొకేషన్కి దగ్గరలో ఎలాంటి సప్లయర్స్ ఉన్నారనేది తెలుసుకోవాలంటే మన ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు। బిజినెస్ అన్నాక మనకి చాలా కామన్గా ఉండేది, మనకు క్రెడిట్ వస్తుంది, అట్లాగే మనం సేల్ చేసే వాళ్ళు కూడా క్రెడిట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది। ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్లో 40 days క్రెడిట్ అనేది సప్లయర్స్ నుంచి దొరుకుతుంది। అలాగే కస్టమర్స్, మనం ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళకి 2 months, అంటే 60 days క్రెడిట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది। ఎగ్జాంపుల్గా ఒక 2 crore టర్న్ ఓవర్ చేసే వ్యాపారానికి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం। ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 60 lakhs రిక్వైర్మెంట్ ఉంటుంది। అట్లాగే ఒక 10 employees రిక్వైర్మెంట్ ఉంటుంది। 500 square yards బిజినెస్ ప్రిమిసెస్ కావాల్సి వస్తుంది। దీని రెంట్ అనేది 15,000 నుంచి అప్ టు 40,000 వరకు మనం సెలెక్ట్ చేసుకునే ఏరియా బట్టి ఉంటుంది। పవర్ బిల్ అనేది ఇందాక చెప్పిన ఆ యూనిట్స్, లైక్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీస్కి మ్యాక్సిమం 15,000 వస్తుంది। ఈ బిజినెస్లో యావరేజ్న మార్జిన్, అంటే గ్రాస్ మార్జిన్ అనేది 30% తగ్గకుండా ఉంటుంది। 3-4 సప్లయర్స్, 10 కస్టమర్స్తో 2 crore టర్నోవర్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు। ఇది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ సంబంధించిన పూర్తి వివరాలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।